నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ టారోక రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిసిటి అక్క నమస్తే వనజక్క నమస్తే మజానవి అక్క మరి హనుమత్ జయంతి వచ్చేస్తుంది శ్రీరామనవమి వెళ్ళిందంటే తర్వాత వెంటనే వచ్చే పండుగ హనుమత్ జయంతి మరి ఈ హనుమత్ జయంతి రోజు ఈ స్పెషాలిటీ ఏంటి ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి ఏమన్నా కోరిన కోరికలు తీరాలంటే రోజు ఏం చేయాలి హనుమాన్ జయంతి నార్మల్ గానే మనందరం ఎవ్రీ సాటర్డే ట్యూస్డే చక్కగా హనుమంతుడి గుడికి చాలామంది వెళ్తాం ఆ రోజు కొంతమంది చాలా నిష్టగా కూడా ఉంటారు ట్యూస్డే సాటర్డేస్ నాన్ వెజ్ తినకుండా బాగా నిష్టగా ఉంటారు ఉపవాసాలు ఉంటారు అన్నీ ఉంటాయి సో అందరికీ తెలిసింది హనుమంతుడు అంటే ఏంటి నోన్ ఫర్ హిస్ కమిట్మెంట్ ఆయన బలము తెలివి తేటలు ఆయన బలము అన్నిటికీ కదా ఎస్ కదా అండ్ స్వామి భక్తి అంటే కమిట్మెంట్ చూస్తే గనక రాముడికి ఇచ్చిన ప్రతి మాట ఆయన అలాగే చేశాడు అనమాట సీతాదేవిని తీసుకొస్తాను ఆయన కమిట్మెంట్స్ అనమాట సంజీవిని తీసుకురావడం ఆయన బలం సీతాదేవిని ఎత్తికి పట్టుకురావడంలో ఆయన ఆవిడని వెళ్ళి చూసి తీసుకురావడంలో ఆయన కమిట్మెంట్ ఇవన్నీ అందులో కదా అండ్ స్వామి భక్తి ఆయన ఎంత సిన్సియర్గా ఆయనని రాముడిని నమ్ముతాడు కదా అంటే ఆ నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళిపోయాడు సో ఇవన్నీ హనుమంతుడి గురించి హనుమంతుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గుణాలు ఇవన్నీ అనమాట మనకు కూడా అందుకే పిల్లలతోటి పదే పదే అంటాం హనుమంతుడు అంత బలం ఉండాలి అంత తెలివి ఉండాలని చెప్తూ ఉంటాం మనం సో అలా అని మనకి హనుమంతుడి గురించి ఒకలాంటి హనుమంతుడు అనగానే మనకు ఆయన గురించి గుర్తొచ్చేది ధైర్యం బలం ఈ రెండు ఎక్కువగా మనకి గుర్తొస్తుంటాయి స్పీడ్ ఈ మూడు కదా సో ఈ హనుమాన్ జయంతికి స్పెషాలిటీ ఏంటంటే ఒకటి శనివారం వచ్చింది ఓకే ఈసారి పౌర్ణమి శనివారం జయంతి అన్నీ అంటే హనుమాన్ జయంతి అంటే పౌర్ణమికి వస్తుంది కానీ ఈసారి సాటర్డే వచ్చింది కాబట్టి ఇంకా మంచి పవర్ఫుల్ ఓకే చెయ్యాలి ఖచ్చితంగా ఆ రోజు పూజలు చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా నిష్టగా మీ ఇంట్లో మగపిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఎస్పెషల్ అందరు కలిసి చేసుకోదగ్గ మంచి పూజ ఇంట్లో కుదరలేని వాళ్ళు గుడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఓకే గుడిలో కూడా చాలా బాగా చేస్తుంటారు సో గుడిలో ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మీ ఇంటి దగ్గరలో ఉన్నవి హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి ఆ వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో చేసుకున్నా గుడిలో చేసుకున్నా చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఒకటి ఫస్ట్ థింగ్ చమేలి ఆయిల్ దొరుకుతుంది మనకి ఫస్ట్ నీట్గా స్నానాలు అవన్నీ చేసుకొని ఓకే ఆ రోజు ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండండి నాన్ వెజ్ అవన్నీ కాస్త పక్కన పెట్టేస్తే బెటర్ చమేలి నూనె దొరుకుతుంది మనకి ఓకే అవి కూడా మల్లెపూల్లాగే ఉంటుంది చూడు ఎర్ర కాడలతో వచ్చి మనకి పూజ స్టోర్స్లో దొరికేస్తుంది ఆ ఆయిల్ హనుమంతుడికి చాలా ఇష్టం అనమాట సింధూరంలో కూడా ఎక్కువగా ఆయిల్ కలిపే రాస్తారు హనుమంతుడికి అందుకే సింధూరం ఒక మంచి స్మెల్ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంటుంది కదా సో సింధూరంలో కూడా ఈ ఆయిల్ కలిపే ఆయనకి మొత్తంగా రాస్తారనమాట సో అందులో ఆ ఆయిల్ తోటి దీపం పెట్టడం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇంట్లో చేసుకునే వాళ్ళు గోధుమ పిండి శనగపిండి ఈక్వల్ పోర్షన్స్లో కలిపి ఒక స్పూన్ గోధుమ పిండి ఒక స్పూన్ శనగపిండి రెండు కలిపి రెండు దీపాలు తయారు చేసి అందులో ఈ ఆయిల్ వేసి నార్మల్ తెల్లటి వత్తులే ఎర్రటివి అవి ఏం అవసరం లేదు తెల్లటి వత్తులు ఈ దీపాల కింద ప్లేట్ కానీ తమలపాకు కానీ పెట్టి చక్కగా హనుమంతుడి ఫోటో ఉంటే ఆ హనుమంతుడి దగ్గర ఈ దీపాలు వెలిగించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ఒకటి శనగలు బెల్లం ఆయనకి తమలపాకులో పెట్టి ప్రసాదం పెట్టి కేసర్ తయారు చేయాలి హల్వా చేసినప్పుడు నార్మల్గా మనం ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ వేసేస్తాం అలా వేయకుండా కాస్త మీకు ఆ కలర్ రావాలి అంటే కుంకుమ పువ్వు కాస్త ఎక్కువ వేస్తే మీకు ఆ మంచి కలర్ వచ్చేస్తుంది సో దాంతో ఆయనకి ప్రసాదం పెట్టండి వడమాల వడలు అవి తయారు చేసుకోవచ్చు చక్కగా ఓకే ఆయన ప్రతిదీ అంటే మనకి ఎంత తోస్తే అంత చక్కగా ప్రసాదాలు కాకపోతే బేసిక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి ఇవి శనగలు బెల్లము కేసర్ చేసిన తర్వాత హనుమంతుడి దగ్గర దీపారాధన అంతా చేసి నార్మల్గా మీరు రెగ్యులర్గా ఎలా పూజ చేసుకుంటారో అలా చేసి ఈ రోజుకి ఇంపార్టెన్స్ మీ పిల్లలతోటి చక్కగా మీ ఇంట్లో మగపిల్లలు ఉన్నా చదువుకునే పిల్లలు ఉన్నా వాళ్ళందరినీ కూర్చోబెట్టి చక్కగా అక్కడ ఈరోజు స్పెషల్గా ఏంటంటే హనుమాన్ చాలీసా నార్మల్గా ఒకసారి చదువుతారు రోజు కదా ఈరోజు మీకు ఏదైనా మనసులో ఎనీ కోరికలు ఉన్నా అంటే మీకు పనులు సరిగా అవ్వట్లేదు లేకపోతే ప్రతి పనిలో డిలే అవుతుంది కొంతమందికి అందరూ ఒక అంటే 1% చేస్తే అయ్యే పనులు చాలా మందికి 10% చేస్తే కానీ అవ్వదు ఓకే ఒకటి చేస్తే దగ్గర 100 చేయాలంటే స్పీడ్ కాస్త తగ్గిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళ పనులలో ఇట్లా ఎవరికైతే పనులలో డిలేస్ ఉంటున్నాయి ఆఖరి దాకా వచ్చి పనులు ఆగిపోతున్నాయి 90% పని అయిపోయింది ఆ లాస్ట్ మినిట్లో ఏదో ట్విస్ట్ అయిపోయి ఆ పని అవ్వట్లేదు ఇట్లా ఎస్పెషల్లీ ఏంటంటే మనము ఈ మెయిన్గా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాళ్ళతో చూస్తే ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తాయి. వాళ్ళకి అన్ని దగ్గర దాకా వచ్చినట్టు ఉంటుంది చూస్తే. వాళ్ళకి నేను ఖచ్చితంగా ఈ రెమెడీ నాకు కాల్ చేసిన వాళ్ళకి చెప్తాను. సో లక్కీగా ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది, శనివారం కూడా వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే ఒకటి దీపారాధన అంతా చేసి మీరు రెగ్యులర్గా చేసుకునే పూజ అంతా చేసి ఫస్ట్ మనకు కావాల్సింది నమ్మకము, శుద్ధి అన్నీ ఓకే నమ్మకంతో చేయాలి. అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా మీరు ఒకసారికి బదులు ఒక కౌంట్ పెట్టుకోండి. 11 times, 21 times, 51 times, చాలా ప్లేసెస్లో 51 times హనుమాన్ చాలీసా చదివితే వాళ్ళకు అనుకున్న పని ఖచ్చితంగా అయిపోతుంది. సో అట్లా మీరు ఒక స్పెసిఫిక్ వీక్స్ పెట్టుకోవాలి, ఒక 9 weeks, 11 weeks అట్లా అనుకొని ఈరోజు మొదలుపెట్టి ఈ హనుమాన్ జయంతికి మొదలుపెట్టిన ఆ మొక్క ఏదైతే ఉన్నదో ఒక 5 weeks, 9 weeks అట్లా మీరు ఎన్నిసార్లు అంటే ఒకసారి చేయగానే అయిపోతే మరీ మంచిది కదా. అదే కదా మీరు అనుకున్న పని నిజంగా అంటే చాలా నమ్మకంతో చేయండి. ఏం చేసినా కానీ ఓకే ఏదో టెస్టింగ్ కోసం అని ఏది చేయొద్దు, అండ్ నవ్వులాటకు అసలే చేయొద్దు. అక్క ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయాలంటారు కదా, ఎందుకు దాని వెనక రీజన్ ఏంటి? హనుమంతుడికి ఏంటంటే ఆయనకి రాముడు సీత అంతా ఆయన వాళ్ళే ఆయనకి కదా, ఆయన ఏం చేసినా వాళ్ళ కోసమే చేశాడు లైఫ్లో కదా, ఆయన లైఫ్ అంతా వాళ్ళకే సాక్రిఫైస్. సో వాళ్ళ ద్వారా ఏది వచ్చినా అత్యంత ఇష్టమైన ఇదనమాట. అయితే ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంక వెళ్తాడో ఆమెను చూస్తాడు కదా, సీతాదేవిని చూస్తాడు హనుమంతుడు. చూసిన తర్వాత వెళ్ళి అంతా మాట్లాడి కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఆమెకు సంతోషంతో ఆమె ఉంటుంది, ఆమెను అశోకవనంలో పెట్టేస్తాడు కదా రావణాసురుడు. అక్కడ ఏమీ ఉండదు అతనికి ఇవ్వడానికి, అంటే ఆమెకు మనం ఎవరైనా వస్తే ఏదో ఒకటి ఇస్తాం కదా, ఎవరైనా ఇంటికి వచ్చినా ఏం చేసినా ఏదో ఆవిడకి ఏమీ తోచదనమాట. తోచకపోయేసరికి అక్కడ తమలపాకులు ఉంటే వాటితోటి గబగబా మాల అల్లేసి ఆయనకి ఇస్తుంది అనమాట. నేను ఇది నేను ఇంతకు మించి నేనేమి ఇవ్వలేను, నేను ఇది ఎంతో ఇష్టంగా నీకు ఇస్తున్నాను అని ఆ మాల ఆయనకి ఇస్తుంది. ఆ మాల వేసుకొని నేను మళ్ళీ వెనక్కి వెళ్తాడు. అప్పటి నుంచి ఆయనకి తమలపాకులు అంటే చాలా చాలా సీతాదేవి ఇచ్చారు కాబట్టి ఆయనకి అంత ఇష్టం. సో అందుకని మనం హనుమంతుడు చేసే పూజలు అన్నిట్లో తమలపాకులు మాలలో వేసి చేస్తాం ఆయనకి. సో అలాగా ఈరోజు వేయగలిగిన వాళ్ళు హనుమంతుడికి చక్కగా తమలపాకులతో మాల వేసి మీరు ఇంట్లో చేసుకునే పూజల్లో ఈ ప్రసాదాలతో పాటు తమలపాకుల మీద శ్రీరామ సింధూరంతో, సింధూరంలో చమేలి ఆయిల్ చెప్పాం కదా, ఆ ఆయిల్ తోటి సింధూరం కలిపి ఆ నూనెతోటి ఆ సింధూరంతో చక్కగా శ్రీరామ అని అన్ని తమలపాకుల్లో రాయండి. 11, 21, 51 అంతకు పైన ఏదైనా ఉంటే మీ ఇష్టం. అట్లా చేసి హనుమంతుడు చాలీస కానీ హనుమంతుడు అష్టోత్తరం కానీ చదువుతున్నప్పుడు ఈ ఆకులు ఆ ఫోటో దగ్గర వేస్తూ చేయాలి ఓకే. అండ్ ఎవరికైనా స్పీడ్గా పనులు అవ్వట్లేదు, ప్రతి పనిలో డిలే అయిపోతుంది, లాస్ట్ దాకా వెళ్ళి అది ఏదైనా అవ్వచ్చు, స్టడీస్, ప్రమోషన్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏదైనా అవ్వని ఇది అవుతుంది, ఏదైనా పనిలో డిలేస్ అవుతుంటే కనుక మీరు ఒక ఇన్ని వీక్స్ అని హనుమంతుడికి మొక్కుకొని హనుమాన్ చాలీసా మీరు ఎన్నిసార్లు చదువుతారో అని చెప్పుకోండి. 11 times, ఎవ్రీ సాటర్డే నేను ఒక 11 సార్లు ఒకసారి అయినా ఓకే, దాని గురించి ఏం టెన్షన్ పడక్కర్లేదు. మీ ఓపిక, మీ నమ్మకం, పని అవ్వాలి. కానీ 51 times ఎవరైతే చేశారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి చేంజెస్ వాళ్ళ లైఫ్లో చూశారు. ఆ 51 times చేసేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఓకే. మనం చాలాసార్లు ఈ చేసే ప్రాసెస్లో ఒక దగ్గర కూర్చోలేము అంతంతసేపు, అదొకటి ప్లస్ మైండ్ ఎక్కడో ఉంటుంది చదువుతూ ఉంటాం చదవాలని, అవన్నీ కాదు. పీస్ఫుల్గా ఒక మంచి టైం పెట్టుకోండి, ఒక 1 hour అలా పెట్టుకొని ఒక దగ్గర ఒక మనశ్శాంతిగా కూర్చొని నమ్మకంతో డిస్టర్బెన్స్ లేకుండా ఆ గంట సేపు ఒక మెడిటేటెడ్ స్టేట్ అంటే మెడిటేషన్ అంటాం కదా. మెడిటేషన్ అప్పుడు ఏమంటారంటే అటు ఇటు డిస్టర్బ్ అవ్వకూడదు, మన మైండ్ కంప్లీట్గా దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ పనులు అవుతాయి ఓకే. మీరు ఇది చదువుతూ పక్కన వాళ్ళకి సైకిల్ చేస్తూ ఇట్లా మనం చాలాసార్లు చేస్తాం యాక్చువల్గా. అట్లా కాకుండా మంచి నిష్టగా నమ్మకంతో మీరు అనుకున్న అన్నిసార్లు మీరు ఎన్నిసార్లు అనుకుంటారో ఒక 9 weeks ఈ పని అవ్వడానికి నేను చేస్తున్నాను అనుకొని అది 51 times, 41 times, 11, 21 మీ ఇష్టం అనుకొని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసేవాళ్ళు ఈ హనుమాన్ జయంతి రోజు నుంచి కంటిన్యూ చేయండి. అంతకంటే కూడా ఇంకా పవర్ఫుల్ బజరంగ్ బాన్ అని ఒక స్తోత్రం ఉంటుంది, అది కూడా సేమ్. ఇది ఇంకా ఎక్కువగా మీకు పనులలో డిలేలు ఉంటే అవి డిలేస్ అన్నీ పోవడానికి ఈ బజరంగ్ బాన్ స్తోత్రం చక్కగా చదువుకోవచ్చు మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. అన్నిటికీ ఇంకా వీటితో పాటు శ్రీరామ రక్ష స్తోత్రం, ఇవి ఈ 3 ఆ రోజు చక్కగా చేయండి. చేసి హనుమంతుడి గుడిలో మీరు ఇవ్వగలిగితే తమలపాకుల మాల అండ్ హనుమంతుడికి ఆరెంజ్ కలర్ వస్త్రం ఏదైనా ఆయనకి ఆఫర్ చేయాలి. ఓకే, ఇవి మనం హనుమాన్ జయంతి రోజు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ అన్నమాట. ఇంకా కూడా ఎవరికైనా బాగా ఇల్ హెల్త్ ఉంటుంది కదా, మనకి ఎవరికైనా అంటాం చూడు గాలి సోకింది, వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వచ్చినాయి, కోపం ఎక్కువ ఉంటుంది, ఒంట్లో బాగుండట్లేదు, తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ఈరోజు ఏం చేస్తారంటే హనుమాన్ జయంతి రోజు ఒక ఏదైనా ఒక క్లాత్, ఎనీ కలర్ క్లాత్, అంటే బ్లాక్ కాకుండా వేరే ఎనీ అదర్ క్లాత్ తీసుకొని అందులో నల్ల మినుములు వేయండి. ఓకే, నల్ల మినుములు వేసి ₹1 కాయిన్ అందులో వేసి కాస్త బెల్లం, ఈ 3 వేసేసి ఏం చేస్తారంటే అదొక మూటలా కట్టేసి ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇల్ హెల్త్ ఉన్నదో వాళ్ళ చుట్టూరు 7 times దిష్టి తీసినట్టు తీసేయాలి. ఓకే, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఎస్, 7 times క్లాక్ వైజ్, 7 times యాంటీ క్లాక్ వైజ్ తీసి బయట పాడేసేయండి అది. ఓకే, దూరంగా వాటర్లో ఎవరు తొక్కలేని ప్లేస్లో ఇది చక్కగా వేసేస్తే వాళ్ళకి హెల్త్లో ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు. పిల్లలు అదిరిపడుతూ ఉంటారు కదా, ఇవన్నీ లేకుండా వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఈసారి సాటర్డే కూడా వచ్చింది కాబట్టి శనిగ్రహ దోషాలు ఉంటాయి చాలామందికి. ఈ రీసెంట్గానే మనం ఉగాది మన అన్నీ చూసుకున్నాం కదా పంచాంగ శ్రవణంలో, మన ఏ రాశుల వాళ్ళకి ఎట్లా ఉందో ఆ రాశుల వాళ్ళకి ఈసారి ఎవరికైనా కానీ రాహు దోషం కానీ శని దోషం కానీ ఉంటే ఈ శనివారం రోజు మీకు తోచిన దానాలు లైక్ మినుములు, నువ్వులు దానాలు అవన్నీ కూడా ఈరోజు చేయొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ దానం ఏంటి, లేని వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయడం. నిజంగా ఇంట్లో వాళ్ళకి, రిలేటివ్స్కి, వాళ్ళకి వీళ్ళకి కాకుండా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు అన్నదానము, మీకు ఏ తోస్తే అది. ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్కి రిలేటెడ్ ఏదైనా ఈ హనుమాన్ జయంతి రోజు అనుకుంటే, నేను నమ్మేది ఏంటంటే ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా లేని వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడల్లా నా పనులన్నీ అయిపోయినాయి. నిజంగా మంచి బ్లెస్సింగ్ అది. సో ఈ చిన్న చిన్న రెమెడీస్ చేస్తే హనుమాన్ జయంతి రోజు చక్కగా మనకు ఒక మంచి దారి కనపడుతుంది, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడానికి ఇది ఒక మంచి రోజు. సో ఈ రోజు మొదలుపెట్టి ప్రతి శనివారం ఇయర్ లాంగ్ చేసినా ఓకే, లేదు ఒక స్పెసిఫిక్ 5 weeks 9 weeks చేసుకున్నా ఓకే. అక్క, అలానే ఆంజనేయ స్వామి బొట్టుకి చాలా విశిష్టత ఉంటుంది. ఎవరికైనా భయం వేస్తుందన్నా, పిల్లలు భయపడుతున్నారన్న బొట్టు పెడతాం. ఎందుకంత ప్రత్యేకత అయితే, నార్మల్గా మన హిందూ ట్రెడిషన్లో ఏంటి సింధూరం పెట్టుకుంటాం కదా మనం పాపిడి మీద. అయితే సీతాదేవి ఒకసారి ఈ సింధూరం పెట్టుకుంటున్నప్పుడు హనుమంతుడు అడుగుతాడు, ఈ స్టోరీ అనమాట, 2 stories చెప్తారు. ఈ సింధూరము పెట్టుకుంటే అడుగుతాడు హనుమంతుడు, ఎందుకమ్మా అది అంటే, నా భర్త అంటే రాముడు ఎప్పుడు బాగుండాలని, ఆయన మంచి ఆయుష్ ఆయురారోగ్యాలు బాగుండాలని, ఆయన భార్యగా నేను ఈ సింధూరం పెట్టుకుంటున్నాను అని చెప్తుంది ఆవిడ. ఆ చెప్పాక ఓ ఇది రాముడి కోసం చేస్తుంది కాబట్టి ఆవిడ తల మీద పెట్టుకుంటే నేను మొత్తం ఒళ్ళంతా పెట్టేసుకుంటాను అని ఆయన అట్లా పెట్టుకుంటారనమాట. ఇంకొకటి ఏంటంటే మన శనిగ్రహ దోషాలు ఉన్నప్పుడు హనుమంతుడికి పూజ చేయమని చెప్తారు కదా, అట్లా ఏంటంటే ఒక సేయింగ్ ఏంటంటే హనుమంతుడు శని ఒక ఛాలెంజ్ చేస్తాడనమాట, నేను ఎవరిని వదలను అనేసి. అలానే శివుడికి కూడా ఉంది ఆ స్టోరీ, తెలుసు కదా. శివుడు కూడా తప్పించుకోలేకపోయాడు ఈ ఏలనాటి శని. అప్పుడు హనుమంతుడు దగ్గరికి, అదే హనుమంతుడితో చెప్తాడు ఈయన శని, నేను ఎవరిని వదలను అంటే, సరే ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకోవడానికి ట్రై చేయమని అంటాడు. అనేటప్పటికి ఈయన ఏం చేస్తారంటే ఒళ్ళంతా సింధూరము రాసేసుకుంటారనమాట హనుమంతుడు. ఆ ఒళ్ళంతా రాసుకుంటే, ఇది కూడా ఒక స్టోరీయే, ఆ రాసుకునే ప్రాసెస్లో ఎప్పుడైతే శని వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ జారిపోతూ ఉంటాడు అనమాట. అందుకని అది కూడా ఒక ఇంపార్టెన్స్. అందుకని ఏమంటాడంటే శనిదేవుడు, శనిగ్రహ దోషం హనుమంతుడికి ఉండదు, ఎందుకంటే ఆయన ఈ సింధూరం రాసుకుంటారు కాబట్టి శని దోషం ఆయనకు తగలదని అంటారనమాట. సో ఆయన ప్రొటెక్ట్ చేస్తారు. అందుకని మనం ఏమంటారు, శనిగ్రహ దోషం ఉన్నప్పుడు శని పూజ చేస్తూ శనివారాలు హనుమంతుడు టెంపుల్కి వెళ్తే మీకు ఇటువంటి దోషాలు పోతాయని చెప్తారు కదా, ప్రొటెక్ట్ చేస్తారనమాట, ఆయన ప్రొటెక్ట్ చేస్తారు. అందుకని ఎవరికైనా ఇటువంటి ఉంటే ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారిని అడిగి హనుమంతుడు కుడి భుజం మీద సింధూరం, కుడి పాదం మీద ఉన్న సింధూరం తీసుకొని వెళ్ళి మీరు పెట్టుకుంటే పిల్లలకి ఎవరికి పెట్టినా కానీ మీకు చాలా బాగుంటుంది. సో అందుకని ఈ హనుమాన్ జయంతి రోజు చక్కగా నిష్టగా హనుమంతుడికి నమ్మకంతో చేయండి. చిన్న చిన్న రెమెడీసే చాలా చాలా ఎఫెక్టివ్ ఈ రెమెడీస్ చిన్నవే కానీ ఒక్కసారి మీరు నమ్మకంతో చేస్తే మాత్రం లైఫ్లో మంచి మంచి చేంజెస్ చూస్తారు. ఆ చేంజెస్ అయిపోయాక నాకు చాలామంది మెసేజెస్ రాస్తూ ఉంటారు. అవును, అలాగే మీకు కూడా మీరు అనుకున్న పనులు అయితే ఖచ్చితంగా మళ్ళీ మాకు మెసేజ్ చేసి చెప్పండి. మీరు చెప్పే రెమెడీస్ అన్నీ చాలా చాలా బాగుంటున్నాయని చాలామంది కమెంట్స్ కూడా చేస్తున్నారు అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. చూసారు కదండి, మరి హనుమత్ జయంతి నాడు మనకున్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే హనుమత్ జయంతి నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి, అసలు ఆంజనేయ స్వామికి బొట్టు వెనుకున్న ఆంతర్యము, ఇలాంటి ఎన్నో అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. అదేవిధంగా టారో కార్డ్ రీడింగ్, మీరు పర్సనల్గా మీ లైఫ్కి సంబంధించి టారో కార్డ్ తీయించుకొని మీ ఫ్యూచర్ ఏంటి, మీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి, మనచక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు.